పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమికి కారణాలేంటి? ఈ పరాజయంపై జగిత్యాల టీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎమ్మెల్యేలకు స్థానిక టీఆర్ఎస్ క్యాడర్కు మధ్య పనిచేసిన మూడో శక్తి ఏది? ఏ రెండు నియోజకవర్గాలపై ఆశ పెట్టుకున్నారో ఆ రెండు స్థానాలు ఎందుకు నిరాశపరిచాయి? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. జగిత్యాల జిల్లాలో కల్వకుంట్ల కవిత ఓటమిని టీఆర్ఎస్ శ్రేణులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని సాధించి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఈ స్థాయిలో డీలా పడడం ఎవరికి మింగుడు పడడం లేదు. ఏ వేదికలపై నుంచి అయితే కవితకు ఓటమి లేదని ఎమ్మెల్యేలు ప్రకటనలు గుప్పించారు, అక్కడే కవిత ఓటమికి కారణాలు కనిపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో జగిత్యాలపై కవిత తనదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఓడించడం ద్వారా రాష్ట్రంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఆ ఆనందం 5 నెలలు కూడా మిగలకుండా పోయింది. తన పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగిన కవిత ఎంపీ ఎన్నికలు వచ్చేసరికి తానే ఓటమి పాలయ్యారు. ఈ అంశమే ఇప్పుడు జగిత్యాలలో చర్చలకు దారితీస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు 100,000కు పైగా ఓట్లు వచ్చాయి. 5 నెలలు గడిచేసరికి ఆ ఓట్ల సంఖ్య సగానికి తగ్గిపోయింది. ఎంపీ ఎన్నికల్లో ఇదే జగిత్యాల నియోజకవర్గంలో కేవలం 58,000 పైచిలకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే సగం ఓట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి వచ్చినవి కేవలం 5,000 ఓట్ల లోపే. అంటే 5 నెలల్లో బీజేపీకి 60,000కు పైగా ఓట్లు మళ్ళాయన్నమాట. ఈ అనూహ్య పరిణామానికి కారణం ఎవరు అన్న ప్రశ్నలు టీఆర్ఎస్ నేతలు వేసుకుంటున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డిని మట్టి కరిపించి ఏకంగా 60,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ కు అంతే వేగంగా 60,000 ఓట్లు మైనస్ కావడం ఆశ్చర్యకర పరిణామమే. ఇక కోరుట్ల విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ కు 84,000 ఓట్లు వచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో మాత్రం 56,000 ఓట్లు దాటలేదు. అంటే దాదాపు 29,000 ఓట్లకి కోరుట్లలో కోత పడింది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 20,000 లోపే. అదే ఎంపీ ఎన్నికల విషయానికి వస్తే 75,000కు పైగా ఓట్లు వచ్చాయి. దీంతో ఒక కోరుట్ల నియోజకవర్గంలోనే దాదాపు 19,000 పైచిలకు మెజారిటీ బీజేపీకి లభించింది. వాస్తవానికి కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలపైనే కవిత ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కి 100,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో ఇక్కడ గట్టిగా కష్టపడితే బయటపడొచ్చన్న భావనతో ఆమె ఉన్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కవితకి 28,000 ఓట్లు మైనస్ అయ్యాయి. దీంతో కవిత ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కేవలం 5 నెలల్లో ఇంత మార్పు ఎలా సాధ్యమైందన్న దానిపై పార్టీ శ్రేణులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ కూడా కవిత ఓటమికి కారణమన్న చర్చను టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. కవితను ఓడించడమే ధ్యేయంగా బీజేపీకి కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ చేసిందని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని ఖండిస్తున్నారు. కవిత ఓటమికి పార్టీ ఎమ్మెల్యేలు రైతులే కారణమని చెబుతున్నారు. మొత్తం మీద కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాల్లో కవిత ఓటమిపై టీఆర్ఎస్ నేతలు కుంగిపోతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కవిత ఎంతో శ్రమిస్తే ఎంపీ ఎన్నికల్లో కవిత కోసం సదరు ఎమ్మెల్యేలు సరిగా కష్టపడలేదన్న రిపోర్ట్ ఇప్పటికే అధిష్టానం వద్దకు చేరిందట. అయితే ఎమ్మెల్యేలకు స్థానిక క్యాడర్కు మధ్య మూడో శక్తి ఏదో కోఆర్డినేషన్ గ్యాప్ సృష్టించిందన్న టాక్ మాత్రం అధికార పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరి ఈ నష్టాన్ని టీఆర్ఎస్ ఎలా పూడ్చుకుంటుందో చూడాలి.